హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది నేను రీసెంట్గా తీసిన వీడియో. లొకేషన్స్ చాలా బాగున్నాయి చూడడానికి. క్లౌడ్స్ కూడా చూడండి ఎలా ఉన్నాయో, ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది కదా. ఎటు చూసినా కూడా మబ్బులుగా మొత్తం క్లౌడ్స్ కనిపిస్తున్నాయి కదా. చూడడానికి చాలా బాగుంది. అక్కడి నుంచి చూస్తే విలేజ్ ఇల్లులు చిన్న అగ్గిపెట్టెలాగా కనిపిస్తున్నాయి. చాలా చిన్నగా ఉన్నాయి చూడండి. ఇంకా నెక్స్ట్ టైం పొలాలు వేసినప్పుడు వెళ్తాను, ఎందుకంటే మొత్తం గ్రీన్గా చాలా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా పర్వాలేదు, చాలా బాగుంది చూడడానికి. లొకేషన్స్ మొత్తం చుట్టూ మౌంటైన్స్ అక్కడున్న. నేను అక్కడికి వెళ్ళాక గమనించింది ఏంటంటే, అక్కడ ప్రతి ఒక్క మౌంటైన్స్కి మనం ఇలా పైకి ఎక్కడానికి రూట్స్ ఉన్నాయి. కాకపోతే నాకు నచ్చిన మౌంటైన్ ఇదే. ఇది నేను సెకండ్ టైం వెళ్ళడం. చాలా బాగుంది చూడడానికి. ఇక్కడి నుంచి చూస్తే మనకు చుట్టూ ఉన్న ప్లేస్ అంతా చాలా విశాలంగా కనిపిస్తుంది. వేరే మౌంటైన్స్ ఏంటంటే పక్కపక్కనే ఉండడం వల్ల మనకంత క్లియర్గా కనిపించవు. అందువల్ల నేను దీని మీదకి వెళ్ళాల్సి వచ్చింది. ఇది సెకండ్ టైం నేను వెళ్ళడం. అక్కడ క్లౌడ్స్ నుంచి పడే నీడ చూడండి ఎంత విశాలంగా ఉందో. మొత్తం అంతా మబ్బులు అంత పెద్దగా ఉన్నాయి చూడడానికి. ఆ ఊరు కూడా చాలా చిన్నగా కనిపిస్తుంది ఆ మబ్బుల కింద. చాలా అంటే చాలా చిన్నగా కనిపిస్తుంది చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మనం మౌంటైన్ అసలు టాప్కి వచ్చేసినాం అనమాట. ఇందాల వరకు చూసింది మనం ఓన్లీ ఆ రూట్ కాంచి, అంటే పైకి వచ్చే రూట్ కాంచి. ఇప్పుడు కొంచెం టాప్కి వచ్చినాం. చిన్న టైం లాస్ పెట్టాను, ఒకసారి చూడండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. అక్కడ లొకేషను చుట్టుపక్కల కొన్ని వాటర్ లాగా కూడా కనిపిస్తుంది, మీరు గమనించండి. అదంతా నాగార్జున సాగర్కి సంబంధించిన డ్యామ్ అనమాట. ఇక్కడి నుంచి చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది. లొకేషన్స్ అన్నీ చూస్తుంటే అసలు అక్కడ పర్మనెంట్గా ఉండిపోవాలనిపిస్తుంది. అక్కడ ఒక చిన్న ఇల్లు టైప్ కానీ ఏదైనా చిన్న షెల్టర్ లాగా చేసుకొని అక్కడే పర్మనెంట్గా ఉండాలనిపిస్తుంది. కానీ అక్కడ ఉండడానికి వీలుండదు. మనం ఇలా వెళ్ళినప్పుడు చూసి రావడం తప్పితే అక్కడ పర్మనెంట్ ఉండడానికి వీలుండదు. కానీ ఆ చుట్టుపక్కల ఏదైనా విలేజ్లో ఉంటే మనం డైలీ వెళ్ళొచ్చు, రావచ్చు, చూడవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు హాల్యా టు సాగర్కి మధ్యలో ఉండే మౌంటైన్. ఇది చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు మామూలుగా వెకేషన్కి వెళ్ళినా కూడా ఇక్కడికి వెళ్ళొచ్చు. ఫ్యామిలీతో పాటు పిల్లల్ని తీసుకొని కూడా కొద్దిసేపు సరదాగా అలా వెళ్ళొచ్చు. పైన ఒక టెంపుల్ కూడా ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది, మీరు చూడొచ్చు. అదిగోండి అదే సాగర్ వాటర్ అన్నమాట. లుక్ చూడండి చాలా బాగుంది. అక్కడి నుంచి నేను సాగర్ కూడా వెళ్ళాను. నెక్స్ట్ వీడియోలో సాగర్కి సంబంధించింది కూడా ఉంటుంది. మన షార్ట్ వీడియోస్లలో కూడా కొన్ని అప్లోడ్ చేశాను అనమాట. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడొచ్చు. టాప్లో ఉన్నాం కదా, గాలి మాత్రం బీభత్సంగా వస్తుంది. అసలుకి చాలా స్పీడ్గా వస్తుంది అనమాట. మామూలుగా అయితే ఇవాళ కొంచెం తక్కువ ఉంది. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే చాలా ఉండే అనమాట. గాలికి అసలుకి వెనక్కి నెట్టు వస్తుండేది. ఆ చివరికి నిలబడితే కిందికి ఎక్కడ పడతాం అని భయం అయ్యేది. కాకపోతే ఈసారి పోయినసారి కంటే కొంచెం తక్కువ ఉంది. ఈ లొకేషన్స్ చూడండి, మొత్తం ఆ మౌంటైన్స్ అనమాట. అక్కడ ఉన్న ప్రతి మౌంటైన్ మీదకి మనం ఎక్కడానికి దారి ఉంటుంది. ప్రకృతి వనాలని చెప్పేసి సంథింగ్ అలా పెట్టారనమాట, రిజర్వ్డ్ లాగా. మనం పైకి ఎక్కొచ్చు, చూడొచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడి నుంచి చూస్తే ఇట్లా వ్యూ కనిపించదు అనమాట. ఇదే ఫస్ట్ మౌంటైన్. దీని మీద ఎక్కి చూస్తే మటుకు మిగిలినవన్నీ కనిపిస్తే మొత్తం మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. అందుకని నేను దీని మీద ఎక్కాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. కుదిరితే ఈ లొకేషన్ని విజిట్ చేయండి, చాలా బాగుంటుంది.